హాయ్ అండి నేను మీ కల్పన అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను కల్పన కల్పన ముని ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేసి మర్చిపోకండి అందరికీ హ్యాపీ అండి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేనైతే ఇక్కడైతే నైట్ ఒక గంటకనేది వచ్చామన్నమాట వచ్చేసి మేమైతే ఇంకా వచ్చి పనుకున్నాం లేదా అప్పుడే రెండు బోగేసారనమాట భోగి వేసినాక ఇంకా అయింది మూడు గంటలకంత బోగి వేసారనమాట వేసిన తర్వాత ఇంకా ముగ్గుసేదాన్ని స్టార్ట్ చేయాలన్నమాట ఇక నీళ్ళు జల్లి వేసి ఇంకా ముగ్గేదాన్ని అయితే ఇంక స్టార్ట్ అయింది ముగ్గు వేసేక చల్ల నా ముగ్గులు ఎలా ఉన్నాయో చూడండి నేను ఒక ముగ్గు అయితే అవును నాలుగు ముగ్గులు వేయాలన్నమాట ఈ నాలుగు ముగ్గులేసి రంగులు వేసి గీసే కాటికి చాలా లేట్ అయిపోయింది అనమాట నా ముగ్గులు ఎలాగున్నాయి కింద కామెంట్ చేయండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రై చేయండి రంగోలి ముగ్గులు చాలా అంటే చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయండి ముగ్గులు రంగోలి చాలా ఈజీ కూడా అండి రౌండ్ చక్కగా రావాలంటే మన ఇంట్లో ఏవో ఏదైనా పెద్ద వస్తువుగా ఉంటే బకిటి అన్న అన్న కూడా అలాంటివి ఏమైనా ఉంటే ఏదైనా రింగ్ లాంటివి ఏమైనా ఉంటే కూడా అలా పెట్టేసి అసలు టూర్ గీసుకునేసినామంటే రౌండ్ అనేది బాగా వచ్చేస్తుంది ఇక అసలు చాలా ఈజీ నాకు ఫస్ట్లో తెలియనమాట ఈ ముగ్గులు ఎలాగో వేయాలి అసలు ఇలా ఒక నేను మెల్లిమెల్లి అలా చేస్తా ఉంటే ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తాయి అనమాట మన చుక్కల ముగ్గుల కంటే కానీ ఈ ముగ్గులే చాలా ఈజీ వేసినా కూడా బాగుంటాయి మీరు ఇలా వేయండి చాలా బాగుంటాయి మనం ఇంకా తగ్గిస్తూ ఉంటే ఇంకా తగ్గిస్తే తగ్గిస్తే తగ్గిస్తూనే ఉండాలి రంగులు ఉండాలి ఉండాలనిపిస్తుంది కానీ నొప్పులు నొప్పులనే చాలా నొప్పులు ఇంక ఇంకైతే ఆ ముగ్గులనే వేసేసి ఇంకా సొమ్ములని కడిగేసి ఇల్లు దుడిచేసి భోగేసిన తర్వాత ఇల్లు దుడవాలంటే అందుకోసమైతే నేను వేసి ఇంక ఇల్లు దుడిచేసి ముగ్గులేక స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేశాను అనమాట నా ముగ్గు అయితే చాలా పెద్ద ముగ్గు ఈ ముగ్గు నేనైతే రంగులు అనేవి తీసి పెట్టుకున్నాను కదండి ఆ అయితే వేస్తాను అన్నమాట మా భోగి అయితే మొక్కలు మండుకుంటా ఉంది భోగు చుట్టూ కానీ ముగ్గేస్తాను అనమాట ఆ భోగు చుట్టూ ముగ్గేసేపుడు అంటే చాలా కష్టం అనమాట సెగ భయంకరమైన సెగండి అసలు కానీ ఎప్పుడు సంవత్సరం భోగు చుట్టూ ముగ్గేస్తాను అలా బోగు మా ఇంకా సిమ్ రోడ్ రెండు కలిసిపోయేకప్పుడు ఉన్నాయి కానీ ఒకే రోడ్డు అయితే భోగి ఒకే దగ్గర ఉంది కానీ వేస్తే బలే ఉంటుంది కదండి మాకు అలా కాదు ఈ పక్కాపక్క జాయింట్ కాబట్టి మధ్యలో ఉంటుంది మా భోగి దానికి భోగి చుట్టూ చాలా ఇబ్బందిగా ఉంటుంది వేసినా కూడా అంత అనమాట మీరు కూడా ఇలా భోగు చుట్టూ ముగ్గే చాలా అంటే చాలా బాగుంటుంది చూసేదానికి కానీ బాగుంటుంది నేనైతే సంవత్సరం వేస్తానమాట ముగ్గు ఎక్కడైతే తెల్లారి ఆరేపి నేను రంగులేసి చేసే కాడికి నా ముగ్గు ఎలా ఉండేది చెప్పండి నా పెద్ద ముగ్గు అనమాట మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ చేసేది మాత్రం మర్చిపోకండి చాలా కష్టపడానండి ఈ ముగ్గు వేసేదానికి నా నడువులంతా బడుపు నేను మా ఇంట్లో అయితే నా మీద రచ్చేస్తున్నాను అనమాట ఇంత పెద్ద ముగ్గులు ఎందుకు వేస్తున్నావు నడువు నొప్పి వస్తుందని కానీ యాస్ ఇంకా వేయాలి వేయాలనిపిస్తూ ఉంది ఇలా వేసే కొద్దీ నా ఈ రోజు వేసినవి ఒకటి రెండు మూడు నాలుగు ముగ్గులు అనేది అనమాట అక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ పెద్ద ముగ్గు అనేది అనమాట అందరికీ హ్యాపీ భోగి అండి అందరూ భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడైతే మాకు నీళ్ళు కానీ ఉడక్తూ ఉన్నాయన్నమాట ఈ ముగ్గు ఎలా ఉన్నది కింద మాత్రం కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది ఆ ముగ్గు మా రోడ్ని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మరి ఆగి మరి ఫోటో తీసుకొని ముగ్గు బాగుందామని మరీ చెప్పేసి వెళ్తున్నారనమాట అంత బాగుందంట ఈ ముగ్గు మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది కదండి మా పాప అయితే ఇక్కడ కూర్చోండి ఉన్నది నీళ్ళు అయితే ఉడక్తా ఉన్నాయన్నమాట స్నానం చేసేదానికి తలసానము ఇదైతే కొంచెం సింపుల్గా వేసాను బోగ అడ్డంగా ఉందని ముగ్గుయలేము ఇంక బోక్స్ టూ ముగ్గేసాను కాబట్టి ఇంకొక ముగ్గు అయితే పైన వేసాను అనమాట ఇంటి ముందర అది కొంచెం సింపుల్గానే వేసాను ఎందుకంటే ఆడ ప్లేస్ సరిపోదన్నమాట ఇంటికాడ దిగతామే పిల్లలు ఉండేది కాబట్టి జాత అందుకోసమైతే మా నీళ్ళు అయితే కాగి ఉడక్తా ఉన్నాయన్నమాట ఇంకా నీళ్ళు పోసేదైతే స్టార్ట్ చేయాలన్నమాట మేము పోసుకొని అయితే ఇంక రెడీ అవ్వాలన్నమాట సరే అని చెప్పి ఇంకా మధ్యాహ్నం అంతా అయిపోయినాక సరే సాయంత్రం ఇంకా పద్దన్నే అయితే నేను అమ్మిలి పోసాను అనమాట పోలేరు అమ్మకి అయితే నేను ఇక్కడ మళ్ళీ సాయంత్రం ఆంకి మన కుమ్మం అనేది వేసుకుంటే పిల్లలు ఉండేది మనకి ఆవులు మేకలు అలాంటివి ఉన్న పిల్లకాయలు ఉన్నప్పుడు ఇలా కుమ్మం అనేది వేసుకుంటే ఆయనకి అమ్మిలు పోసుకొని చాలా మంచి నాకు మొక్కతే పోలేరు అమ్మకి మీరు కూడా ఇలా తప్పకుండా మొక్కని పిల్లలు వాళ్ళు చేస్తే ఇలా చాలా మంచిది పిల్లకాయలు ఉండేవాళ్ళు చేస్తే ఆయనకి చాలా మంచిది అనమాట నేనైతే ఇక్కడ కుడులు కాల్చుకొని మునగాకు తాలింపు అన్నము ఇంకా ఎంగిల్ చేయకూడదు అనమాట ఆ అన్నం అవన్నీ పెట్టుకొని ఇక్కడైతే నేను మటన్ అయిన కౌస్ ఏదైనా పర్లేదు ఆ కౌస్ అయితే మనం చేసుకోవాలంటాం వంకాయ ఏదైనా పర్లేదు ఇక్కడైతే నేను ఉండ్రాలు అనేది చేసుకుంటున్నాను కదండీ ఆ అయితే ఇక్కడ అనమాట గుండ్రాలు చేసుకుంటే ఉండ్రాలు చేసుకోవాలన్నమాట దాంట్లో నూనె ఉంటే నూనె పోసుకోవచ్చు లేకపోతే నేను నేను పోసుకోవచ్చు మా దగ్గర నేను లేదు కాబట్టి నూనె పోసుకొని మేము దీపాలు అనేది పెట్టుకుంటున్నాం అనమాట నాలుగు పక్కన నాలుగు దీపాలు పెట్టుకోవాలి మాకు మూడే ఉన్నాయి కాబట్టి మూడే దీపం ఒకటి మా వాళ్ళు మింగేసారు అప్పుడే అందుకోసం మూడు దీపాలే పెడుతున్నాం అనమాట మేము ఇలా నటింటి అయితే పెట్టకూడదు అనమాట ఎందుకంటే కవర్స్ కాబట్టి నేనైతే ఇక్కడ దేవుని రూమ్ బయటతే అనమాట ఇలా అయితే కుమ్ము రెడీ చేసుకునే అమ్మవారికి నేను రెడీ చేసుకునే ఇంకా మా ఆయన అయితే ఇంక టెంకాయ కొట్టేదానికి వస్తాడనమాట మా ఆయన టెంకాయ కొట్టేస్తున్నాడు ఎక్కడైతే కరిపారం గెలుచుకొని అనేది సాంబ్రాన్ అనేది వేయాలి ఇంక ఖచ్చితంగా అలా ఇల్లంతా కానీ సాంబ్రాన్ వేస్తే మంచిది అనమాట అందుకోసం ఇంకైతే మొక్కేసాడు దేవుడికి మొక్కేసిన తర్వాత మేమందరం కూడా మొక్కు వేసామన్నమాట దేవుడికి ఇలా మొక్కేసుకునేసిన తర్వాత అయితే కరుపారం మారిపోయి నాకైతే మేము తినేదానికైతే కూర్చునేసాం అనమాట మాకందరికి మా ఆయన అయితే కలిపి ముద్దలు పెట్టినాడనమాట మేమందరం ఒకేసారి ఇలా అనమాట తినేసిన తర్వాత అయితే ఇంకా మా ఓడైతే వాళ్ళ నాయన కొట్టను గిళ్ళనిగా ఉన్నాడు వాళ్ళ డాడీని ఇలా అయితే అనమాట మాకు మా స్నే అమ్మ అయితే వీడియో తీస్తూ ఉందన్నమాట అయితే ఇలాగైతే ఈరోజు ఉందన్నమాట అందరికీ హ్యాపీ భోగి అండి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి అవి రేపు ఇప్పుడు నైట్ మళ్ళీ సంక్రాంతికి ముగ్గు వేయాలన్నమాట నేను తీసుకున్న ఆరము కమ్మలు నెలవరుస్తుందండి ఇదండి